నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ సమ్మెపై పట్టుబడని కార్మికులు, ప్రభుత్వం సమ్మె భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన జేఏసీ నేతలు. వరంగల్లో ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా బీజేపీ భారీ ర్యాలీ. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందన్న లక్ష్మణ్. వరి, పత్తి కొనుగోలుపై జనగామ జిల్లాలో అవగాహన సదస్సు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి దయాకర్ రావు. రేపే హుజూర్నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్, ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రాగల 5 రోజులలో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, పిడుగులతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఇక వివరాలు చూసినట్లయితే, ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. హైకోర్టు సూచనలను అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడంతో పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి చర్చలకు పిలుపు రాకపోవడంతో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ కార్యాచరణను రూపొందించింది. ఈ నెల 21 నుండి 30వ తేదీ వరకు సమ్మె కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈరోజు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు పొలిటికల్ జేఏసీ నేతలతో కలిసి ప్రభుత్వ తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం వెంటనే తమను చర్చలకు పిలవాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బస్ డిపోల వద్ద కార్మికులు ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. వరంగల్ నగరంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ భారీ ర్యాలీని నిర్వహించింది. అమరవీరుల స్తూపం నుండి ఏకశిలా పార్క్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అక్కడ వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్తో సహా పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజాహక్కులను కాలరాస్తోందని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె న్యాయబద్దం, తెలంగాణ వచ్చినాక న్యాయబద్దం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా తినాలని టీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని, ఆర్టీసీ పరిరక్షణ కోసం తాము కార్మికులకు బాస్తగా నిలుస్తామని లక్ష్మణ్ చెప్పారు. ఈ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వము ప్రజల యొక్క హక్కులను కాలరాసే విధంగా సమ్మెలో పాల్గొంటున్నటువంటి 48,000 కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ పేరు మీద ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పినటువంటి మూర్ఖపు ప్రభుత్వము ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి వారు ప్రస్తావించిన అంశాలు ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిరదించినటువంటి కేసీఆర్ గారు రావాల బాటలోకి ఆర్టీసీ సంస్థలు తీసుకొచ్చేటువంటి అనేక మార్గాలున్నాయి. ప్రభుత్వమే కనుక ముందుకొచ్చి పన్నులు తగ్గించినట్లయితే, పన్నుల భారాన్ని తగ్గించినట్లయితే లాభాల బాటలో ఆర్టీసీ పయనించే అవకాశం నేను చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈ ఆర్టీసీ కార్మిక సమ్మె ద్వారానే సకల జన సమ్మెకు తెరదీసినటువంటి ఈ ఆర్టీసీ కార్మికులు ఉద్యమకారులను ఈరోజు అణచివేస్తా ఉన్నది. వాళ్ళు హరాహైతో భరాహై నినాదంతో వస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వీకరించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లా చిట్యాలలోని తమ వ్యవసాయ క్షేత్రంలో 3 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ, టీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సాగర్ సిమెంట్ అధినేత ఆనందరెడ్డిలకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. సీఎం కేసీఆర్ కలల కన్నా హరిత తెలంగాణను అందరం చేయి చేయి కలిపి సాధించాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో నేను 3 చెట్లు నాటడంతో పాటు
ఇందులో గౌరవ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బోయన్పల్లి వినోద్ కుమార్ గారిని, అదేవిధంగా ఎన్టీవీ చైర్మన్ చౌదరి గారిని, నల్గొండ జిల్లాలో సిమెంట్ ఇండస్ట్రీ అధినేత అయినటువంటి సాగర్ సిమెంట్స్ ఎండి డాక్టర్ ఆనందరెడ్డి గారిని కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని ఇంకా ప్రజలకు స్ఫూర్తిని కలిగించేటువంటి విధంగా పౌర సమాజానికి చట్ట రక్షణ యొక్క బాధ్యతలో స్ఫూర్తిని కలిగించేటువంటి విధంగా అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, పంటల కొనుగోళ్లలో రైతు సమన్వయ సమితి బాధ్యులు కీలకంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఖరీఫ్ సీజన్ 2019-20లో వరి పత్తి కొనుగోలుపై జనగామ జిల్లా అవగాహన సదస్సులో శాసనసభ్యులు అధికారులతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పంటల ఉత్పత్తుల కొనుగోలు పూర్తి చేయగానే గడువులోపు చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని ఆయన అన్నారు. పత్తి కొనుగోలు నిబంధనలపై కరపత్రాలను ప్రతి ఊరికి పంపిణీ చేయాలని, మార్కెటింగ్, ఐకేపీ సిబ్బంది, రైతు సమన్వయ సమితి బాధ్యులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మీరు అందరు కూడా చాలా సమీక్ష చేయడం జరిగింది. నేను అవన్నీ కూడా మీకంటే నేను కొంచెం వ్యవసాయంలో కొంచెం నేను ఊరే ఏదేమైనా మంచి ఏ విధంగా కొనుగోలు చేసుకోవాలి, రైతులకు ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. ఇవాళ నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటైంది సార్. మా ముందరికి 18 ఆంధ్ర గిరిజన పట్టణాలు ఉండే, ఒక విలేజ్ ఉండే, ఇప్పుడు అది ముందరాయి గ్రామం కాక నాలుగు సిటీ వాళ్ళు అమ్మాలి. కానీ సపోర్ట్ లేదు, వాటికి ఇబ్బంది అవుతుందంటే అప్పుడు మీరు లోకల్ లో మీరు కూర్చోబెట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. తప్పాలి వాస్తవం ఒక్కటి ఏంటంటే క్లియర్ ఏంటంటే అక్కడ రైతు కోఆర్డినేటర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఐకేపీ ఆఫీసర్ రైతుల మీద బాధ పడకుండా అమ్మాయి వాళ్ళ ఇబ్బంది రాకుండా మీరు కూర్చొని డిసైడ్ చేసుకుని ఛార్జెస్ పెట్టుకుని వసూలు చేసుకోండి. ఇలాంటి ఇబ్బంది లేదు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్లు నిర్ణయించాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వారు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఒక నోటీసును అందజేశారు. విలీనం ద్వారా అనేక మంది ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగవేతదారుల నుండి రుణాలు వసూలు చేస్తే బ్యాంకింగ్ కష్టాలు తీరుతాయని, దానికి విలీనం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సంస్కరణల పేరిట సామాన్య వినియోగదారులపై అధిక సర్వీస్ ఛార్జీలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నోటీసులో మొత్తం 6 అంశాలను పేర్కొంటూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్లు, నెట్వర్క్ బలోపేతంపై మంత్రి సమీక్షలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక దృష్టిని సారించాలని, నగరంలో సాధ్యమైనని స్లిప్ రోడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. త్వరితగతిన మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హెచ్ఆర్డీసీ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. బోరబండ మియాపూర్ రహదారి నుండి హైటెక్ సిటీ దిశగా స్లిప్ రోడ్ల ఏర్పాటు అవకాశం పరిశీలించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.
రేపు జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ గోదాం నుండి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ దుగ్గ్యాల అమోయ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికలకు మొత్తం 1600 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలను, 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని, అటువంటి చోట్ల వెబ్కాస్టింగ్తో పాటు పోలీస్ సిబ్బందిని అధికంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఉప ఎన్నికలలో బందోబస్తు కోసం మొత్తం 2500 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ భాస్కరన్ తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చునని ఆయన చెప్పారు. సాయంత్రం 6:30 వరకు పోలింగ్ స్టేషన్స్ రీచ్ అయిపోతారు. అక్కడ కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు ఉండడానికి, అక్కడ నైట్ స్టే చేయడానికి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ మళ్ళీ మధ్యలో టీ స్నాక్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం 1600 మంది సిబ్బంది పాల్గొనబోతున్నారు ఈ ఎలక్షన్స్. అలాగే మొత్తం 302 పోలింగ్ స్టేషన్స్లో 79 పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా గుర్తించబడింది. అక్కడ వెబ్కాస్టింగ్ మరియు మైక్రో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ ఎక్స్ట్రా సిబ్బంది కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము 33 స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్లో అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి యోగా పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన యోగా ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సిద్దిపేటలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మనిషి నిత్య జీవితంలో యోగా అనేది ముఖ్యమైనదని చెప్పారు. మనం అన్యాయానికి గురి కాకుండా ఆరోగ్యంగా జీవించడానికి ఎంతో ఉపయోగపడుతుందని హరీష్ రావు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. యోగా అనేటువంటిది మనిషి యొక్క నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటిది. మనిషి అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యవంతంగా, ఉల్లాసంగా తన యొక్క జీవితాన్ని బాగా గడపడానికి యోగా అనేటువంటిది చాలా చాలా అవసరమైనటువంటిది. మరి మీరు ఈరోజు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఎవరైతే విద్యార్థులు గెలవడం జరిగిందో వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇందులో జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు కూడా ఉన్నారు అని తెలిసింది. మరి ఆ జాతీయ స్థాయి పోటీల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి తప్పకుండా మీకు అవార్డులు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో బాన్సువాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే 35 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గం పరిధిలో గత ఏడాది 137,000 ఎకరాలలో వరి సాగు చేయగా, ఈ ఏడాది 200,000 ఎకరాలు సాగు చేశారని పోచారం చెప్పారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం 1835 రూపాయలు, సాధారణ రకం ధాన్యం 1815 రూపాయలతో కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఇష్టారాజ్యంగా దళారులు కొనుగోలు చేసేవారని, ఈరోజు ప్రభుత్వం మద్దతు ధరతో రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని ఆయన సూచించారు.
రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 223 స్థలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మన జిల్లాలో మనం ప్రారంభిస్తున్నాం. అందులో మన బాన్స్వాడ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి కొల్లూరు నాగారం ఈ గ్రామాల రైతుల యొక్క సౌకర్యార్థం మీరండి బాన్స్వాడ సొసైటీ కానీ దూకండి అనే మాట కాకుండా మీకు అందుబాటులో మీ గోడౌన్ కట్టించి మీ గోడౌన్ దగ్గర మీ ఊర్లోనే మన గ్రామంలోనే కొల్లూరు నాగారం ప్రజలకు సౌకర్యం కరిగించి కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభించినటువంటి మన కృష్ణారెడ్డి గారికి నా తరఫున మీ తరఫున అభినందన తెలియజేస్తాను. ఎంత వీలు కలిగితే ఎంత సౌలభ్యం చేయగలిగితే అంత సౌలభ్యం చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ కాంట వన్నెల శాఖ ఇది, ఇలా కావాలి జిల్లాలో ఫస్ట్ కాంట బాన్సోడ సొసైటీ కొల్లూరు శాఖ ఇది. ఈరోజు కొల్లూరుతో ప్రారంభమైంది. జేసీ గారు కూడా వచ్చారు, ఆర్టీఓ గారు వచ్చారు, మొత్తం ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అధికారులందరూ డీసీఓ గారు, డిఎస్ఓ గారు, డిఎం గారు, మా అగ్రికల్చర్ జేడి గారు, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మొత్తం కులమంతా వచ్చింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు రేపటి నుండి యథాతథంగా పనిచేయనున్నాయి. గత నెల 28వ తేదీ నుండి ప్రారంభమైన దసరా సెలవులు గత శనివారంతో ముగిశాయని, రేపు విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజయకుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఈ నెల 23 నుండి ప్రారంభం కావాల్సిన సమ్మేటివ్ 1 పరీక్షలను ఈ నెల 25 నుండి నవంబర్ 1వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. సరిచేసిన సమ్మేటివ్ 1 టైం టేబుల్ను విడుదల చేశామని, ఈ మేరకు విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూనియర్ కాలేజీలు కూడా రేపటి నుండి ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. వీటితో పాటు డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి అన్ని కాలేజీలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని ఆయా కళాశాలల యాజమాన్యాలు, విశ్వవిద్యాలయాలు ప్రకటించాయి. చంద్రశేఖరన్ రూపా పురుషోత్తం రచించిన బ్రిజిటల్ నేషన్ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కొత్త ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, టెక్నాలజీ విషయంలో ప్రభుత్వం ముందుచూపును ఈ పుస్తకం మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రభుత్వానికి, పాలనకు మధ్య టెక్నాలజీ వారధిగా పనిచేస్తుందని మోదీ పేర్కొన్నారు. Hailed Ratan Tata and urged people to inculcate his values in their lives. He also said that these values sathiyon ki kitab aise samay aayi hai jab technology ko demonize karne ki ek bahut badi koshish chal rahi hai. Technology ko hamare demographic dividend ke liye chunauti ke roop mein pesh karne ki koshish ho rahi hai. इस किताब में सरकार के उस विजन को और मजबूत किया है जिसके मुताबिक टेक्नोलॉजी जोड़ने का काम करती है, तोड़ने का काम नहीं करती है. टेक्नोलॉजी एक ब्रिज है, डिवाइडर नहीं है. टेक्नोलॉजी गवर्नमेंट और गवर्नेंस के बीच का भी ब्रिज है. टेक्नोलॉजी सबके साथ सबका विकास, ये जो सपना है उसको साकार करना एक मजबूत माध्यम है. ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మనీలాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ అన్ని సంస్కృతులు ప్రజలకు చెందినవాడని అన్నారు. ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. Importance of the bhajan, the president said that the bhajan describes humanity and empathy. Following its message, the world could become a better place. I was also touched to hear the rendition. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, ఫిలిప్పీన్స్ ఆర్థిక సామాజిక అభివృద్ధికి భారతదేశం తమ వంతు సహాయం అందజేస్తుందని చెప్పారు. ఫిలిప్పీన్స్ భారతల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఉన్న స్నేహబంధాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫిలిప్పీన్స్లో భారతీయుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. భారత్కు ఎన్ఆర్ఐల మద్దతు అవసరమని, పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనల్లో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. The hymn describes a good human being as one who reaches out to those in pain and suffering. Indeed, the world would be a much better place
if only we had such empathy for each other. This bust of Mahatma Gandhi is a gift from the people of India to you. India is today the land of many opportunities and many possibilities. We are committed to transform India, to unleash the energy of our youth, to build next generation infrastructure, and to eradicate extreme poverty in not so distant future. India is today one of the fastest growing major economies. Our target is to become a 5 trillion economy by 2025. Call upon you to avail of the opportunities that India today offers for innovation, investment, research and education. India is today the land of many opportunities and many possibilities. Make in India, Digital India, Skill India, Ganga Prakshalana ప్రాజెక్టుల్లో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. To build next generation infrastructure and to eradicate extreme poverty in not so distant future. India is today one of the fastest growing major economies. Our target is to become a 5 trillion economy by 2025. Call upon you to avail of the opportunities that India today offers for innovation, investment, research and education. ఏజ్ కేర్ ఇండియా ఫర్ సీనియర్ సిటిజన్ సంస్థ 39వ వృద్ధుల వార్షికోత్సవం కొత్త ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత మాజీ అటార్నీ జనరల్ కె పరాశరన్ కు మోస్ట్ ఎమినెంట్ సిటిజన్ అవార్డుతో సత్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వృద్ధుల పట్ల చిన్నచూపు చూడడం పాపమని అన్నారు. దురదృష్టవశాత్తు ఈ రోజులలో మన చరిత్ర, సంస్కృతి, వారసత్వాల గురించి పాఠ్యపుస్తకాలలో తక్కువగా ఉంటోందని అన్నారు. నైతిక విలువల గురించి ఈ తరం యువతకు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తాము చదువుకునే రోజులలో మోరల్ సైన్స్ సబ్జెక్టు ఉండేదని, కానీ నేడు కేవలం సైన్స్ మాత్రమే మిగిలిందని అన్నారు. నూతన విద్యా విధానంలో నైతిక విలువల పాఠ్యాంశాలు చేర్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ఆందోళనకరంగా ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తూ ఉంటే ఒకేసారి 50,000 మందిని డిస్మిస్ చేయడం దేశంలో ఇదే మొదటిసారని అన్నారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని అన్నారు. పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులలో 6 నుండి 10 మంది పాక్ సైనికులు మృత్యుంది ఉంటారని భారత సైనికాధిపతి బిపిన్ రావత్ తెలిపారు. ఉగ్రవాదులు కూడా దాదాపు అదే స్థాయిలో చనిపోయి ఉంటారని చెప్పారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన రావత్ నీలం వ్యాలీలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు చెందిన 4 స్థావరాలు లక్ష్యంగా భారతదేశం దాడులు చేసిందని చెప్పారు. ఇందులో 3 స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాగా మరొకటి స్వల్పంగా ధ్వంసమైందని అన్నారు. ముందుగా జురా, ఆత్మకం, కొండల్ హాసీ స్థావరాలలో ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని విశ్వసనీయమైన సమాచారం అందిందని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల తంగ్దర్ సెక్టార్లో కాల్పుల ద్వారా దేశంలో చొరబడేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అడ్డుకునేందుకే సైన్యం ఈ దాడులు చేసిందని రావత్ చెప్పారు. పాకిస్తాన్ అట్ ద సేమ్ టైమ్ క్యారీడ్ అవుట్ సమ్ ఫైరింగ్ అట్ ఆ పోస్ట్ ఇన్ విచ్ వి డిడ్ సఫర్ 2 of our soldiers getting killed. 1 civilian also died in the retaliatory action that our forces have taken. We have caused severe damage to terrorist infrastructure
across. And let me tell you that the terrorist camps opposite Tandhar and Kirar sectors have been destroyed. 6 to 10 Pakistani soldiers have been killed. రేపు జరగబోయే హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటితో 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 2 లోక్సభ, 51 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. హర్యానాలో అధికారిక బీజేపీతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లోక్దళ్, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, జననాయక్ జనతా పార్టీలు రంగంలో ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు 1169 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 104 మంది మహిళా అభ్యర్థులు. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హర్యానా ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే పోలింగ్లో కూడా 8 కోట్ల 90 లక్షల మంది ఓటు హక్కును వినియోగించబోతున్నారు. 288 స్థానాలకు గాను 3237 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 96661 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాతావరణం. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రాగల 5 రోజులలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిశాయి. గత 24 గంటలలో వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏకంగా 19 సెంటీమీటర్ల కొండపోత వర్షపాతం కురవగా, అదే జిల్లా నర్సంపేటలో 15 సెంటీమీటర్లు అతి భారీ వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 12 సెంటీమీటర్లు, వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లిలో 11 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమోదైంది. కాగా ఈ సీజన్ ప్రారంభమైన ఈ నెల 1వ తేదీ నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 66.4 మిల్లీమీటర్లుగా ఉండగా 89.4 మిల్లీమీటర్లు నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్రీడారంగం. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న 3వ టెస్టు 2వ రోజు వెలుతురు సరిగా లేని కారణంగా ఆటను తాత్కాలికంగా నిలిపేశారు. ఆట నిలిచిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 224/3తో 2వ రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 9 వికెట్ల నష్టానికి 497 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శనివారం సెంచరీతో చెలరేగిన రోహిత్ ఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేశారు. మొత్తం 255 బంతులలో రోహిత్ 28 ఫోర్లు 6 సిక్సర్లతో 212 పరుగులు చేశాడు. మరోవైపు అజింక్య రహానే కూడా సెంచరీ కొట్టాడు. 192 బంతులలో 17 ఫోర్లు 6 సిక్సర్స్తో 115 పరుగులు పూర్తి చేశాడు. రవీంద్ర జడేజా 51, ఉమేష్ యాదవ్ 31 పరుగులు చేయడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు తొలి ఓవర్ 2వ బంతికే ఎదురుదెబ్బ తగిలింది. షమీ బౌలింగ్లో ఓపెనర్ డీన్ ఎల్గర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన ఉమేష్ యాదవ్ చివరి బంతికి మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ను పెవిలియన్ బాట పట్టించాడు. 5వ ఓవర్ పూర్తయ్యాక వెలుతురు మందగించడంతో మ్యాచ్ని నిలిపివేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీసీ సమ్మెపై పట్టుబడని కార్మికులు, ప్రభుత్వం, సమ్మె భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన జేఏసీ నేతలు. వరంగల్లో ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా బీజేపీ భారీ ర్యాలీ. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రం నిశ్చితంగా పరిశీలిస్తోందన్న లక్ష్మణ్. వరి, పత్తి కొనుగోలుపై జనగామ జిల్లాలో అవగాహన సదస్సు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి దయాకర్ రావు. రేపే హుజూర్నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్, ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రాగల 5 రోజులలో రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు, పిడుగులతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక.